హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నది పాకాల మండలంలోని ఊట్లవారపల్లి మదిరాయనపల్లి రూట్ వెళ్ళే బ్రిడ్జ్ అండి. ఇది రైల్వే కింద ఉంటుంది ఈ బ్రిడ్జ్ అనేది. ఇక్కడ ఎక్కువ కల్లూరు బస్సులు, పుంగనూరు, ఐరాలకి వెళ్ళే బస్సులు ఇక్కడ ఉంటాయి. మదిరాయనపల్లి, ఒజ్జేరుపల్లి ఈ బస్సులు అయితే ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. చెనుటవారపల్లి, దామల చెరువు మీదుగా వెళ్ళే బస్సులు అన్నీ ఇక్కడ వస్తుంది. మనం ప్రజెంట్ అయితే మార్నింగ్ మొత్తం మనకు వంక అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ అయితే దాటుకునే పరిస్థితులు లేవు. సో ఇక్కడ వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మనకు బ్రిడ్జ్ల మీద అయితే వాటర్ అనేది ఎక్కువ పోతుంది. మనకు ఆ పైన అయితే రైలు వెళ్తుందన్నమాట చిత్తూరు మీదుగా. కింద అయితే మనకు మొత్తము వాటర్ అనేది ఫుల్గా ఉంది ఈ బ్రిడ్జ్ కాడ. సో బ్రిడ్జ్ మీద వెళ్ళే వాళ్ళు అనుకునే వాళ్ళు బయట ప్రాంతాలకి, సో కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. మనం చుట్టుపక్కల చూస్తున్న ఈ విజువల్స్ వచ్చి పక్కన ఉండే పల్లెల్లో నుంచి మనం పెట్టడం జరిగింది. ఈ చెరువులు అనేది చుట్టుపక్కల మొత్తము చెరువులు అనేది ఎక్కువ వాటర్ ఫ్లో అవుతా ఉంది. పాకాల దగ్గరే కాకుండా ప్రతి చెరువులో వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు పొలాల మీదుగా వెళ్ళే వాళ్ళు కానీ, ఇతర పనులకు వెళ్ళే వాళ్ళు కానీ, సో కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. వాటర్ ఫ్లో ఉన్నట్టుండి పెరిగిపోతుంది అన్నమాట రోజు రోజుకి వానకి ఎక్కువ పడే కొందికి. సో ఆవులు తీసుకెళ్ళే వాళ్ళు కానీ, పొలాలకు వెళ్ళే వాళ్ళు కానీ, సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. వాటర్ సడన్గా వచ్చేస్తుంది కాబట్టి. మనం ఇప్పుడు చూసింది మొత్తము వేరే విలేజ్ అన్నమాట ఈ వంక ఇవంతా. ఈ చెరువు అయితే బాగా పొంగి పొరలుతానని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇది మొత్తం అయితే పాకాల మండలంలో ఉంది ఈ విజువల్స్ మొత్తము. సో మీరైతే ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్కువ షేర్ చేసినట్టయితే ఇది మనకు తెలుస్తుంది అన్నమాట. మెయిన్గా పాకాల రూట్ మీదుగా వెళ్ళే వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో, టూ వీలర్స్ లేదా త్రీ వీలరు బస్సుల మీదుగా వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం జర్నీని స్టాప్ చేసుకోండి. మనకు వాటర్ ఫ్లో తగ్గినా కావాలంటే వెళ్ళచ్చు. సో మనం వెళ్తూ ఉండగా వాటర్ ఇంకా పెరిగిందంటే మనకు కొంచెం డేంజర్ అన్నమాట. సో ఇది ఎంత వీలైతే అంతవరకు షేర్ చేయాలని మనసు కోరుకుంటున్నాను అందరినీ. ఇది చిన్న రిక్వెస్ట్ అన్నమాట. ఎందుకంటే మనం టూ వీలర్లో వెళ్ళే వాళ్ళకి చాలా డేంజరు దాటుకునే వాళ్ళకి. సో మనకి ఎక్కడ ఇక్కడనే కాదు, ప్రతి చోట పాకాల మండలంలో చెరువులు అనేది ఎక్కువగా పొంగి పొరలతో ఉంది. మనం చూస్తున్నాముగా, అసలు మనకు వాటర్ తప్ప ఇంకేం కనపడడం లేదు. అక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఎక్కువ పోతుందన్నమాట. ఇప్పుడు మనకి ఇలాగే కొన్ని రోజులు పడిందంటే ఇంకా చుట్టుపక్కల పల్లీల్లో కూడా వాటర్ అనేది చేరిపోతాయి. అంత ఎక్కువగా మనకు వాటర్ అనేది పోతుంది. చూస్తున్నారుగా, ఇది మొత్తము చిత్తూరు జిల్లాలోని పాకాల మండలంలోని విజువల్స్ మొత్తము. ఇదే కాకుండా నేను చుట్టుపక్కల ఇంకా చెరువులను తీయడానికి ట్రై చేస్తాను, ఏ ఊళ్ళో ఏ చెరువు ఉంది ఎట్ట పోతుంది అనేసి అని. సో ఈ వీడియో ఎంత షేర్ చేయగలిగితే అంత షేర్ చేయండి. మనకు ఎక్కువ మందికి రీచ్ అయితే ఇది తెలిసే ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే మన ఛానల్కి అంత సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్ ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఇట్లా వంకలు వచ్చే రూట్లలో. థ్యాంక్ యూ.